మామిడి పండ్ల కోసం గురుకుల పాఠశాల విద్యార్థులు కాంపౌండ్ వాల్ గేట్ దూకి వెళ్లారు. అక్కడ చెరువు ఉండటంతో ఈత కోసం 9వ తరగతి చదువుతున్న మహేష్ అనే విద్యార్థి చెరువులో దూకి ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. ఈ విషయం మరో ఇద్దరు విద్యార్థులకు తెలిసినా చెప్పకపోవడంతో ముందుగా హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆదివారం చెరువులో తేలిన విద్యార్థి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఇక మా పొద్దుగాల ఫోన్ చేశారు. మాకు పొద్దుగాల ఫోన్ చేస్తే లేడు మీ పిల్లగాడు అని చెప్పారు. నిన్న మధ్యాహ్నం పోయిండ్రు. పొద్దుగాల ఫోన్ చేశారు. మాకు పొద్దుగాల ఫోన్ చేసి 4 పిల్లలు పోయి కలిసిపోయారంట. పోయి ఇక మామిడికాయ కొరకు గొడవ పడ్డారంట. ఇక అంతే చెప్పి మాకైతే అంతే తెలిసి ఇక అంతే ఏం చేస్తారు మాకు తెలియదు అంటున్నాం. సరే చూస్తాం నెంకుతాము అని చెప్తున్నాం. అడిగినాం కానీ ఒక మేము చెప్పినాం వెళ్ళిపోతారు. అక్కడ బయటకు పోతారు అంటారు, పిలవబోతారు. మేమేం చేయాలి వాళ్ళకి అంటున్నారు, పట్టించుకోకలేదు. 9వ తరగతి చదువుతున్నటువంటి బై మహేష్ అనేటువంటి అబ్బాయి, అర్జున్, శివకుమార్, తర్వాత రజనీకాంత్ అని 3 స్నేహితులతో పాటు మామిడి తోటకి వెళ్ళి మామిడి పండ్ల కోసం అని చెప్పేసి వెళ్ళారు. వచ్చేప్పుడు 3 మాత్రమే వచ్చారు. వై మహేష్ మాత్రం రాలేదు. పర్మిషన్ లేకుండా గోడ దూకి వెళ్ళారు. ఉదయం నేను 8 గంటలకు వచ్చాను. వచ్చిన తర్వాత పిల్లలు వీళ్ళు వెళ్ళినటువంటి పిల్లలు వాళ్ళే వచ్చి చెప్పారు, రాత్రి ఇంకా రాలేదు సార్ అని చెప్పేసి చెప్పారు. రోజు మధ్యాహ్నం అందాదారు 12 గంటలకు పిటిషన్ రావడం జరిగింది. ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రిన్సిపల్ విజయ్ కుమార్ గారు పిటిషన్ వచ్చి ఇట్లా అబ్బాయి బయటకు ఒక 4 అబ్బాయిలు పోయి మామిడికాయల కోసం పోయి ఆడ ఏదో చిన్న గలాట జరిగితే ఒక అబ్బాయి ముందుగానే వచ్చేసిండు. కోపంలో వచ్చిన తర్వాత నిన్న సాయంత్రం మిస్ అయ్యి సాయంత్రం నుంచి కనబడతలేడు అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ మాకు వచ్చి 12 గంటలకు వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది.